షాలోమ్, గుడ్ మార్నింగ్. పురాతన కాలం నాటి బైబిల్ ప్యాపిరస్. పురాతన కాలం నాటి బైబిల్ ప్యాపిరస్ ఈరోజు మన యొక్క సబ్జెక్ట్. ఇప్పుడు మీకు చూపించే ఈ ప్రతి లాంగ్వేజ్, ఈ స్క్రిప్ట్, ఇది ప్యాపిరస్కి సంబంధించింది. దీని యొక్క పుట్టు పూర్వత్రాలు మొన్న ఒకటి మీకు చూపించాను. ఇది రెండోది, మెసపటోమియా లాంగ్వేజ్ అన్నమాట, అకాడియన్ లాంగ్వేజ్ రెండవది. ఈ అకాడియన్ మెసపటోమియా లాంగ్వేజ్ గురించి ఈరోజు మీతో చెప్పాలని నేను తలస్తూ ఉన్నాను. పురాతన కాలం అంటే బైబిల్ ప్యాపిరస్, ద డెవలప్మెంట్ ఆఫ్ రైటింగ్, అక్షరమాల ఏ విధంగా డెవలప్ అయ్యింది, అభివృద్ధి చెందింది అనేది ఈ ఆర్కియాలజికల్ ఇవన్నీ ఎవిడెన్సెస్, ప్యాపిరస్ చూస్తేనే కానీ మీకు అర్థం కావు. ఇటువంటి ప్యాపిరస్ ఎవిడెన్సెస్ మరి ఏ మత గ్రంథాల్లో కూడా మనకు కనపడవు. బౌద్ధ మతానికి కనిపిస్తాయి, జైన మతానికి కనిపిస్తాయి, కానీ మరి ఏ మతానికి కూడా కనిపించవు. వెడ్జ్ షేప్డ్ క్యూనిఫామ్ స్క్రిప్ట్ అంటారు దీన్ని, వెడ్జ్ షేప్డ్ క్యూనిఫామ్ స్క్రిప్ట్. దీని గురించి తెలియజేసింది ప్రొఫెసర్ ఎలెక్ మోటియర్ అనే గొప్ప ఆర్కియాలజిస్ట్, బ్రిటిష్ శాస్త్రవేత్త. ఆయన తెలియజేసిన వాస్తవాలు ఇవి. ప్రపంచమంతటా చాలా వరకు కూడా ఈయన చెప్పినయే స్టడీ చేస్తూ ఉంటారు. మెసపటోమియాలో ప్రారంభ చిత్రరచన, బొమ్మను చూపిస్తూ లిపి తయారైంది ఫస్ట్లో, అది ప్రారంభ చిత్రరచన క్రమంగా వా చీలిక ఆకారపు క్యూనిఫామ్ లిపి ద్వారా ప్రాతినిధ్యం వహించబడింది అని తెలియజేస్తుంది ఈ టెక్స్ట్. వా అంటే వెడ్జ్ షేప్డ్ అని అర్థం అన్నమాట. వెడ్జ్ షేప్డ్ క్యూనిఫామ్ స్క్రిప్ట్ గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనం మెసపటోమియాలో ప్రారంభ చిత్ర రచన క్రమంగా వెడ్జ్ షేప్డ్ చీలిక ఆకారపు క్యూనిఫామ్ లిపి ద్వారా ప్రాతినిధ్యం వహించబడింది. ఇది మట్టిలో, నేలపై మరింత సులభంగా ఆకట్టుకుంది. అంటే ఈ స్క్రిప్ట్ని మొదట ఎక్కడ రాశారు అంటే నేలపై రాశారు. నేలపై మట్టిలో లేక ధూళిలో లేక ఇసుకలో ఈ మొదటిగా ఈ ప్రాక్టికల్స్ జరిగినట్లుగా మనకి ఇది క్యూనిఫామ్ తెలియజేస్తూ ఉందన్నమాట. ఇది మట్టిలో నేలపై మరింత సులభంగా ఆకట్టుకుంది. మట్టిలో కానీ ఇసుకలో కానీ ఈజీగా రాయొచ్చు అన్నమాట అవన్నీ కూడా. ఇది అందుబాటులో ఉన్నటువంటి వ్రాత పదార్థం, అందరికీ అందుబాటులో ఉండేది. అప్పుడు ఏ విధమైన ప్యాపిరస్ లేవు, పేపర్స్ లేవు, లేకపోతే పలకలు లేవు, ఏమీ లేవు. అందుకనే ప్రతి అక్షరాన్ని కూడా వాళ్ళు ప్రాక్టికల్గా ధూళి మీద, మట్టి మీద, ఇసుకలో రాసి ఆ రైటింగ్ని డెవలప్ చేసుకున్నారు. అది ఇది అందుబాటులో ఉన్నటువంటి వ్రాత పదార్థం, వ్రాత రైటింగ్ అన్నమాట, రైటింగ్ స్క్రిప్ట్. క్రీస్తు పూర్వము 7వ శతాబ్దంలో నీనివేలోని రాయల్ సీరియన్ లైబ్రరీ కోసం వా ట్యాబ్లెట్ రూపొందించబడింది. ఈ వా ట్యాబ్లెట్ అంటే వెడ్జ్ ట్యాబ్లెట్, వెడ్జ్ షేప్డ్ ట్యాబ్లెట్. ట్యాబ్లెట్ అంటే పలక, తర్వాత నేల మీద రాసిన తర్వాత పలకలు తయారు చేయటం అనేది జరిగింది. పలక అంటే ఎలాగంటే అది
ఒక 40 సంవత్సరాల క్రితము ప్రింటింగ్ ప్రెస్లో ఈ కంప్యూటర్ సిస్టమ్ లేనప్పుడు అక్షరాలు ప్లేట్ మీద బిగించేవాళ్ళు. ఏబిసిడీలు లేకపోతే ఈలు అవన్నీ అక్షరాలు తయారు చేసి మూసలు తయారు చేసి వాటిని బిగించి బ్లాక్ చేసేవాళ్ళు అనమాట. బ్లాక్ అయితే ఉండేది అది. ఆ విధంగా ఇక్కడ 7వ శతాబ్దం క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో నినివే అంటే అసలు హిందూ మతానికి ఆ నినివే ఎక్కడుందో, అస్సిరియా రాజ్యం ఎక్కడుందో కూడా తెలియదు. నినివేలోని రాయల్ అస్సిరియన్ లైబ్రరీ కోసం వెజ్ షేప్డ్ ట్యాబ్లెట్ రూపొందించబడింది. అది దానికోసం ఆ లైబ్రరీ కోసం ఆ వెజ్ షేప్డ్ ట్యాబ్లెట్స్ తయారు చేశారు. పలకలో తయారు చేయటం అనేది జరిగింది. ఎప్పుడది 7వ శతాబ్దం BC అంటే ఎప్పుడు అంటే అది సన్హెరీబ్ చక్రవర్తి అసీరియాని పరిపాలించిన కాలము. అసీరియా అంటే అది బాబిలోనియా. అయితే ఈ లాంగ్వేజ్ ఈ భాష ఏ భాష అంటే దీన్ని అక్కాడియన్ భాష అంటారు. ఇది అక్కాడియన్ భాష, అందుకే ఇది అక్కాడియన్కి సంబంధించిన స్క్రిప్ట్. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను 2వ, ఇది నేను మూసేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది అకాడియన్ మెసపటోమియాలో వెజ్ షేప్డ్ స్క్రిప్ట్ క్యూనిఫామ్ తయారైన స్క్రిప్ట్ ఇది. జాగ్రత్తగా చూడండి ఇది. కనుక ఈ విధంగా ఈ అకాడియన్కి అతి పురాతనమైన చరిత్ర ఉంది. అయితే సాంస్క్రిట్ అన్నారు కదా, సనాతనమైన గ్రంథాలు, దానికి సంబంధించి ఏదైనా సరే ఉన్నట్లయితే ఆర్కియాలజికల్ సర్వే రుజువు చేసిన ఆ డిపార్ట్మెంట్ రుజువు చేసినవి ఏవైనా ఉన్నట్లయితే చూపించవలసిందిగా నేను కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షాలోం. మళ్ళీ తిరిగి రేపు కలుసుకుందాం. చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి, రక్త సంబంధులకి రబీ టుడే ప్రొఫెసర్ కైలా డానియల్ అనే ఈ ఛానల్ని పరిచయం చేయండి. షాలోం. బైబిల్ విషయాలు, చారిత్రాత్మకమైన విషయాలు, హిస్టరీ, జాగ్రఫీ, క్రోనాలజీ, ఆర్కియాలజికల్ సబ్జెక్ట్స్ని మీరు స్టడీ చేస్తూ ఉండండి. అలాగే రుజువులు లేని వాటిని కొట్టి పారేయండి, డస్ట్బిన్లో వాటిని పారేయండి. ఎందుకంటే అవన్నీ కూడా కల్పితాలు, కల్పించిన రాసిన పుస్తకాలు, గ్రంథాలు కాదు పుస్తకాలు. అవి ఆ పుస్తకాలని ఎవరు కూడా విశ్వసించొద్దని, నమ్మొద్దని, ఆ మతాలను కూడా నమ్మొద్దు అని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. షలోం.